రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత భీకరంగా మారింది. తమ భూభాగంపైనే ఉక్రెయిన్ దాడి చేయడంతో ఆగ్రహంతో రగిలిపోతున్న రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పుతిన్ సేనల భీకర దాడుల్లో ముగ్గురు మరణించగా 10 మంది గాయపడ్డారు. చాలా రోజుల తర్వాత ఉక్రెయిన్లో మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మాస్కోపై దాడి చేసిన ఉక్రెయిన్ తగిన మూల్యం చెల్లించక తప్పదన్న పుతిన్ హెచ్చరికలు ప్రపంచాన్ని ఆందోళనపరుస్తున్నాయి. పశ్చిమ దేశాల సహకారంతో మాస్కో దాడులను ఉక్రెయిన్ సమర్థంగా తిప్పికొడుతూ ఎదురుదాడి చేస్తోంది. ఉక్రెయిన్ రష్యా మధ్య ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధం మరింత భీకరంగా మారింది. మాస్కోపై డ్రోన్ల దాడి ఉక్రెయిన్ పనే అని ఆగ్రహంగా ఉన్న పుతిన్ సేనలు కీవ్ సహా ప్రధాన నగరాలపై విరుచుకుపడుతున్నాయి. మాస్కోపై డ్రోన్ దాడులు జరిగిన మర్నాడే భీకర దాడులకు దిగిన రష్యా కీవ్పై భారీ ఎత్తున క్షిపణి దాడులను చేసింది. 10కి పైగా క్షిపణులతో విధ్వంసం సృష్టించింది. ఈ దాడుల్లో 9 ఏళ్ల చిన్నారి సహా ముగ్గురు మరణించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను దెబ్బతీయడమే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. రష్యా దాడులను ఉక్రెయిన్ కూడా సమర్థంగా తిప్పికొడుతోంది. ఉక్రెయిన్ దాడుల వల్ల లుహాన్స్క్ ప్రాంతంలో 5గురు చనిపోయారని రష్యా తెలిపింది. షెబ్కిబినో వద్ద మరో 2 గాయపడ్డారని వెల్లడించింది. నాటో దేశాలు అందిస్తున్న సాయంతో రష్యా క్షిపణులు, డ్రోన్ల నుంచి ఉక్రెయిన్ తన భూభాగాన్ని కాపాడుకుంటోంది. రష్యాపై దాడి చేసింది తాము కాదని ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా ఖండిస్తున్నా మాస్కోపై దాడి జెలెన్స్కీ బలగాల పనేనని రష్యా బలంగా విశ్వసిస్తోంది. ఇప్పటిదాకా ఆత్మరక్షణ చేసుకుంటూ వస్తున్న ఉక్రెయిన్కు నాటో దేశాల సాయంతో రష్యాపై దాడి చేసేంత సాహసం వచ్చింది. యుద్ధం మొదలైన నాటి నుంచి అన్ని విధాలుగా సాయం చేస్తూ వస్తున్న నాటో దేశాలు తాజాగా ఆధునిక ఆయుధ సామగ్రిని ఉక్రెయిన్కు అందిస్తున్నాయి. F-16 విమానాలను ఇవ్వటానికి అమెరికా లాంఛనంగా అంగీకరించింది. జర్మనీ, బ్రిటన్ల నుంచి భారీగానే ఉక్రెయిన్కు ఆయుధాలు వస్తున్నాయి. నాటో దేశాల ఆర్థిక, ఆయుధ, నైతిక మద్దతుతో రష్యాపై భవిష్యత్తులోనూ ఉక్రెయిన్ దాడులు చేసే అవకాశముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యాను ఎరకటంలో పెట్టేందుకు ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దులోని ప్రాంతాల్లో పుతిన్ వ్యతిరేక బృందాలను ఎగదోసి అల్లర్లు, దాడులు చేయిస్తున్నారు. మరోవైపు డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ ఘటనలతో ఇప్పటిదాకా యుద్ధ ప్రభావాన్ని అంతగా చూడని రష్యా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయటం, వారిలో పుతిన్ పట్ల అసంతృప్తి పెంచటం ఉక్రెయిన్ ఉద్దేశమని నిపుణులు భావిస్తున్నారు. రష్యాపై దాడులు పెరిగితే యుద్ధం విస్తరిస్తుందని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్కు అమెరికా ప్రకటించిన $300 మిలియన్ ప్యాకేజీపై రష్యా మండిపడింది. తమను వ్యూహాత్మకంగా ఓడించాలనే లక్ష్యంతో అమెరికా ఇలా చేస్తోందని ఆరోపించింది. మిత్రదేశాలకు ఆయుధాలు సరఫరా చేసి అనవసరమైన పనులను అమెరికా ప్రోత్సహిస్తోందని అమెరికాలో